తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు నల్గొండ పట్టణ ప్రజలకు పొద్దు నుంచి నిరుద్యోగులకు అండగా నిలబడడానికి మాతో చెయ్యి చెయ్యి కలిపి ఈ పోరాటంలో భాగమైన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజన్న బిడ్డ మీ శర్మిల శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఉద్యమంలో ముందు వరసలో ఉండి పోరాటం చేసింది విద్యార్థులు యువకులు. వందల మంది 1200 మంది ఉద్యోగాలు వస్తాయని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ సాధించుకున్న తెలంగాణలో ఉద్యమంలో పోరాడిన వాళ్లకు ఉద్యోగాలు రాలేదు. ఉద్యమంలో ఎక్కడా కనపడని అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ గారి కొడుక్కు ఆయన బిడ్డకు కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యమంలో పోరాడిన వాళ్లకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి 7 ఏళ్ళు అయ్యింది. 7 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఈ 7 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఈరోజు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. కానీ వాటికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు కేసీఆర్ గారు. దీంతో వందల మంది నిరుద్యోగులు పాపం ఉద్యోగాలు సంపాదించుకోలేక ఏజ్ బార్ అయిపోతుంది అని పాపం సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నపోతు మీద వానపడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. ఉద్యమప్పుడు ఏమి చెప్పినా ఎన్నికలకు ముందు ఏమి చెప్పినా ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పినా కదా ఎన్నికలు అయిపోయాక ఏం చేస్తున్నానని కనీస సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడు కేసీఆర్ గారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ తల్లిదండ్రులు పాపం గర్భశోకం అనుభవిస్తున్న కేసీఆర్ గారికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. ఎందుకు చేసుకున్నాం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా? కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది ఫామ్ హౌస్లు కట్టుకొని ఆయన తిని పడుకోవడానికేనా? ఇందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? కేసీఆర్ గారి బిడ్డ నిజామాబాద్లో ఓడిపోతే విలవిలలాడిపోయాడు కేసీఆర్ గారు. ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు. మరి ఇంతమంది నిరుద్యోగులు అయ్యా కేసీఆర్ గారు, అయ్యా చంద్రశేఖర మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే కేసీఆర్ గారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అంటే కేసీఆర్ గారి బిడ్డకేమో ఒక న్యాయము, రాష్ట్రంలో మిగతా ప్రజలకేమో ఇంకో న్యాయం. ఇదే కదా కేసీఆర్ గారి పాలన. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలున్నారు. 5 ఏళ్లలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారా? ఫీజు రాలేదని, ఫీజు రీఇంబర్స్మెంట్ రాలేదని ఎవరైనా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారా? ఆ 5 ఏళ్లలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోలేదు, విద్యార్థులు ఫీజు కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోలేదు. అంత సుభిక్షంగా అంత గొప్పగా పరిపాలన చేసి చూపించాడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు. 2004లో, 2006లో, 2008లో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడు. 2008లో అయితే ఒకేసారి జంబో డిఎస్సి అని 58,000 టీచర్ ఉద్యోగాలను నింపిన ఘనత వైఎస్ఆర్ గారిది. ఒక ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత కూడా వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా ఎంతమందికి లోన్లు ఇప్పించాడు, స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు, విద్యార్థులు ఎవరూ ఫీజు లేక ఆత్మహత్యలు చేసుకోలేదు. అంత గొప్పగా పరిపాలన చేశాడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు ఏం చేసినా అద్భుతంగానే ఉండేది. ఒకే విడతలో 64 లక్షల మంది రైతుల రుణ విముక్తులను చేసిన ఘనత వైఎస్ఆర్ గారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట
ఆలోచన చేసింది కూడా వైఎస్ఆర్ గారు. రైతులకు మహిళలకు ఎంతమంది అడిగితే అంతమందికి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు వైఎస్ఆర్ గారు. పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే వాళ్ళు ఎప్పటికీ గొప్పవాళ్ళు కారని, ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయట పడవని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే రాష్ట్రంలో ఎంతమంది లక్షల మంది పిల్లలు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించలేదు, ఏ ఒక్క నాయకుడు ఆలోచించలేదు పేదవాడికి జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని. పేదవాడికి జబ్బొస్తే అప్పుల పాలైపోతుంది కదా ఆ కుటుంబము అని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ గారు. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి, అది కూడా ఉచితంగానే వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మందికి ప్రాణాలు పోసింది ఆరోగ్యశ్రీ. కుయి 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకి పేదవాడి ఇంటి ముందు పేదవాడు ఫోన్ చేశాడని ప్రత్యక్షమయ్యేది 108. ఆ 5 ఏళ్లలో దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వము 45 లక్షల పక్కా ఇళ్ళు పేదలకు కడితే వైఎస్ఆర్ గారు తెలుగు ప్రజల కోసమే 46 లక్షల పక్కా ఇళ్ళు కట్టి చూపించాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి ఒక్క ఛార్జీ పెంచకుండానే, ఒక్క పన్ను పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. మరి ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడా? వైఎస్ఆర్ గారు విద్యార్థుల గురించి ఆలోచన చేశాడు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడు, వాళ్ళకు ఉద్యోగాలు రావాలని ఆలోచన చేశాడు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సింది, అది కదా ఒక ముఖ్యమంత్రి పనితనం అంటే. మరి ఇప్పుడు ఉన్నారు కేసీఆర్ గారు, ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడా? ప్రజల గురించి ఆలోచన చేస్తే వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వందల మంది చచ్చిపోతున్నా, కళ్ళ ముందరే చచ్చిపోతున్నా, నాకేం పట్టింది అన్నట్టు కేసీఆర్ గారు రాక్షస ఆనందం పొందుతున్నారు. కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ 7 ఏళ్లలో నిరుద్యోగము 4 ఇంతలు పెరిగింది. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఈరోజు తెలంగాణ ఒకటి. 54 లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఇక దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో అసలు లెక్కే లేదు. కేసీఆర్ గారి పాలనలో ఉచిత విద్య ఉచిత వైద్యము లేదు. కేసీఆర్ గారి పాలన గొర్రెల బర్రెల పాలన. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు రోడ్ల మీద పళ్ళు కూరగాయలు అమ్ముకొని బ్రతుకుతున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వారు టిఫిన్ సెంటర్లలో టీ సెంటర్లలో పనిచేస్తున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వారు ఈరోజు హమాలి పనికి పోతున్నారు, బస్తాలు మోస్తుకుంటూ పనిచేసుకుంటున్నారు. ఇది కాదా ఈరోజు వాస్తవం? డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళేమో గొర్రెలు బర్రెలు కాసుకోవాలి, కేసీఆర్ గారు ఆయన కొడుకేమో రాజ్యాలు ఏలాలి, 5-6 తరగతులు కూడా పాస్ అవ్వని వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వాలి. ఇది కాదా మనం చూస్తున్నది? ఇది కాదా కేసీఆర్ గారి పాలన?